హాయ్, ఈరోజు దోసకాయ రోటి పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. చాలా ఈజీ మెథడ్లో చూపిస్తాను నేను. 2-3 మినిట్స్లో అయిపోతుంది, ఓకేనా? చిటికలు అయ్యే రోటి పచ్చడి చేసేద్దామా? చలో. రోటి పచ్చడి రోట్లోనే చేస్తాం కదా, మిక్సీలో చేయను. రోట్లో చేసే చూపిస్తాను మీకు. నేను చిన్నగా ఉన్నప్పుడు నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ వస్తాయి అన్నమాట ఇట్లాంటి పచ్చళ్ళు చేసేటప్పుడు. మా నాయనమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు అందరూ రోలు రోకల దగ్గర కూర్చొని ఇలా ఇలా నూరుకొని, నూరేసేసుకొని కొంచెం ఇందులో వేసుకొని ఇలా నాకేసుకొని నాకు బాగా అనిపిస్తూ ఉంటుంది. ఆ మెమరీస్ అన్నీ నాకు గుర్తు, నేను మెమరైజ్ చేసుకుంటాను ఈ పచ్చళ్ళు చేసేటప్పుడు. సో ఈరోజు నేను ఈ పచ్చడి చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాను. ఇంకా నాయనమ్మ పొలం నుంచి తీసుకుని వచ్చేదనమాట ఈ కాయలు, టమాటాలు కానీ వంకాయలు ఏదైనా రోటి పచ్చళ్ళు అన్నీ అట్లా పొలం నుంచి అట్లా తీసుకుని వచ్చేసి ఈవినింగ్ టైంలో చేసేసేది. వేడి వేడి అన్నంలో మంచిగా నెయ్యి వేసుకొని తింటుంటే సూపర్ టేస్ట్ ఉండేది. అసలు ఇట్లాంటి పచ్చళ్ళు చేసుకొని వెళ్ళిపోతాను అనమాట, బ్యాక్కి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి మా నాయనమ్మతో షేర్ చేసుకున్నాయి, మా నాయనమ్మతో ఎంజాయ్ చేసిన టైము, అమ్మతో ఎంజాయ్ చేసిన టైము అన్నీ ఇట్లాగా గుర్తుకు చేసుకుంటా చేసుకుంటాను అనమాట. ఇంకా అసలు ఆ రోజులు రావు కదా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఈ కరోనా వల్ల వచ్చిందనే మళ్ళీ ఇప్పుడు ఫీల్ అవుతున్నాను ఈ 2 మంత్స్ నుంచి. ఎందుకంటే ఈ టెక్నాలజీ ఒక్కటి తప్ప మిగిలినంతా పూర్వకాలం లాగానే అయిపోయింది. అందరూ ఇంట్లో ఫ్యామిలీతో పాటు స్పెండ్ చేస్తున్నాము, ఇంట్లో ఇంట్లోనే ఉంటున్నాము. ఈ రెస్టారెంట్లని బయటికి వెళ్ళే సీన్ లేదు ఇప్పుడు. చక్కగా ఇంట్లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే టైం వచ్చింది. అసలు ఆ హ్యాపీనెస్ అనేది నాకు చాలా, పని ఎంత ఉన్నా కూడా హ్యాపీనెస్ అయితే బాగా అనిపిస్తుంది. ఈ దోసకాయ రోటి పచ్చడికి లెస్ ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్ట్ వస్తుంది. దానికి కావాల్సినవి ఏంటంటే దోసకాయ, పచ్చిమిర్చి, చింతపండు కొంచెం చాలు, చింతపండు, జీలకర్ర, కొత్తిమీర, సాల్ట్, వెల్లుల్లి. దట్స్ ఇట్. ఇప్పుడు మనం దోసకాయని చెక్కు తీసుకుందాం. దోసకాయని ఇప్పుడు చెక్కు తీస్తున్నాను. ఇక్కడ ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? నేను ఎప్పుడు ఈ చెక్కులు దోసకాయ అయినా, బంగాళదుంప అయినా, సొరకాయ అయినా, ఏ చెక్కు అయినా నేను సింక్ దగ్గరనే చేస్తాను. ఎందుకంటే మనకి క్లీనింగ్ ఈజీ అనమాట. ఇది ఒక టిప్ అనుకోండి యంగ్స్టర్స్, నా ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ తెలుసు ఈ టిప్స్ సంగతి. జస్ట్ ఇప్పుడు మ్యారేజ్ అయ్యి ఉంటారు కదా కొత్తగా వచ్చిన వాళ్ళకి, కుకింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది ఒక టిప్ అనమాట. చెక్కులు ఎప్పుడు మనం సింక్ దగ్గర తీసుకోవాలి. చాలా ఈజీ అనమాట. ఊరికే అక్కడ ప్లాట్ఫామ్ మీద తీసుకున్నాం అనుకోండి, అంత ప్లాట్ఫామ్ అంతా నీట్గా ఉండదు. అందుకని నేను ఎప్పుడు ఇక్కడే సింక్లో తీసేసుకుంటాను. ఇలా చెక్కుని మనం సింకులన్నా తీసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ ప్లేట్ పెట్టుకొని ఇక్కడైనా తీసుకోవచ్చు. చాలా ఏంటంటే మనకి కిచెన్ మెయిన్, ఇంట్లో కిచెన్ అనేది చాలా చాలా నీట్గా ఉండాలి. ఇంత చిన్న పురుగు కూడా రావడానికి ఛాన్స్ ఉండకూడదు. అది అమ్మా అక్కడ పురుగు ఉంది. పురుగులు ఎందుకు వస్తాయి? నీట్నెస్ లేకపోతే వస్తాయి. మా చిన్న ఏదో జోక్ చేశాడు, మా ఇంట్లో చిన్న పురుగు కూడా ఉండదు, అందరు క్వార్టర్ అయినా కూడా ఇంత నీట్గా ఉంచుతామేంటని అంటారు. మెయిన్ ఆ నీట్నెస్కి ఇదే అనమాట. ఇట్లాంటి టిప్స్ అని నేను ఫాలో అవుతాను, అందుకనే అంత నీట్గా ఉంటుంది మా ఇల్లు. సో అందరు ఫాలో అవుతారని నేను ఫీల్ అవుతున్నాను, ఆశిస్తున్నాను. సరే, చెక్ అయిపోయింది మనకి. మంచిగా వీటిని ఇప్పుడు కడిగేసుకున్నాం కదా, చక్కగా పీసెస్ కట్ చేస్తున్నాం. ఓకే, ఈ రోటి పచ్చడికి మనం ఇలాంటి కుక్కర్ ఒకటి తీసుకోవాలి. తీసుకొని ఈ పచ్చిమిర్చి వేయాలి ఫస్ట్. జస్ట్ పచ్చిమిర్చి ఒక 10, తర్వాత కొంచెం చింతపండు పెట్టాలి. చింతపండు పెట్టిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మనం ఇందులో వాటర్ పోయవసరం లేదు, ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈ పీసెస్ కట్ చేయాలి. మనం పీసెస్ కట్ చేసుకునేటప్పుడు చూసారా, నేను మాటల్లో మర్చిపోయిన ఈ షీట్ వేసుకురావాలన్నమాట, లేకపోతే ప్లాట్ఫామ్ అంతా అవుతుంది ఇక పని. మనకి పని గలీజ్ గలీజ్ ఇప్పుడు కట్ చేయాలన్నమాట. కంపల్సరీ షీట్ ఏదొకటి వేసుకోవాలి మనం. ఇప్పుడు మనం ఈ దోసకాయలను ఇట్లా కట్ చేసిన తర్వాత ఒకటి టేస్ట్ చేయాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి చేదు ఉండొచ్చు కదా. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను. సూపర్ తీయక మంచిగా ఉంది. అసలు అసలు దోసకాయ ఈ టేస్ట్తోనే ఇంకా టేస్ట్ అనిపిస్తూ ఉంటుంది మనకి. ఈ చట్నీ టేస్ట్ అవడానికి దోసకాయ కూడా చిన్న దోసకాయ కొంచెం
ఒగరు ఒగరుగా అట్లా ఉందనుకో, ఇప్పుడు దోసకాయ ముక్కలు ఇందులో కుక్కర్లో వేసేస్తున్నాను, బాగా అనిపించదు. దోసకాయతోనే అసలు సగం టేస్ట్ ఒక్కడే వచ్చేస్తుంది పచ్చడి. అన్నకి నీకు చాలా ఇష్టం కదా ఈ పచ్చడి, డాడీకి అంతే. ఇది వేసేసిన తర్వాత మనం అసలు ఒక్క చుక్క కూడా వాటర్ పోయలేదు, చూసారు కదా మీరు. ఎందుకమ్మా అసలు అవసరం లేదు, ఎందుకంటే దోసకాయలోనే మనకు వాటర్ వచ్చేస్తుంది. మనం ముక్కలు కట్ చేసేసుకున్నాము, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ కుక్కర్ పెట్టేసుకుంటాము. చూసారు కదా మీరు, ఇప్పుడు ఒక్క చుక్క కూడా వాటర్ పోయలేదు, ఓన్లీ పచ్చిమిర్చి, చింతపండు, దోసకాయ, లిటిల్ బిట్ సాల్ట్. అసలు వాటర్ పోయేస్తుంది, ఎందుకంటే దోసకాయ వాటరీ వాటరీగా ఉంటుంది కదా. మంచిగా ఓన్లీ 1 విజిల్కి ఆఫ్ చేసేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ మరీ మెత్తగా కూడా అవ్వకూడదు దోసకాయ, జస్ట్ ఒక 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంది. వచ్చింది, అయ్యిందా? సైడ్ ప్లీజ్, సైడ్ ప్లీజ్, సైడ్ ప్లీజ్, సైడ్ ప్లీజ్. చూసారు కదా, రోలు రోకలి రెడీ అయిపోయా పచ్చడికి. అసలు ముందు ఈ రోలు రోకల్ని షేర్ చేయాలి మీతో. ఈ రోల్ ఏమో రోలు రోకలు షేర్ చేస్తా, రోలు రోకలు గురించి చెప్తాను అని షేర్ చేయటం అంటే దీని గురించి చెప్తాను అని చిన్న. నువ్వు నాకు చెప్పే కూడా మర్చిపోతావు, ఫ్లో అంతా మిస్ అవుతులే. కానీ ఏం కాదు, ఓకే ఓకే. ఈ రోల్ ఏమో నా పెళ్లి ముందు మా హస్బెండ్ బ్యాచులర్ గా ఉన్నప్పుడు కొనుక్కున్నారంట అప్పటిది ఈ రోలు. ఈ రోకల్కి మాత్రం 100 ఇయర్స్ ఎవ్వనే ఉంది దీని యొక్క చరిత్ర. ఇది మా నాయనమ్మ వాళ్ళది ఇల్లుది అనమాట. మా నాయనమ్మ వాళ్ళ ఉన్న ఇల్లుది వుడ్, ఆ వుడ్ని మళ్ళీ ఇంకొక ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆ వుడ్ని మనం మళ్ళీ రీయూజ్ చేస్తాం కదా డోర్స్కి విండోస్కి. ఆ డోర్స్ విండోస్ అయిన తర్వాత కొంచెం మిగిలితే ఆ వుడ్, ఆ వుడ్తో మా నాయనమ్మ నాకు ఈ రోకల్ బండ చేసి ఇచ్చింది. నిన్ను పెళ్ళైన తర్వాత కాపురానికి వచ్చేటప్పుడు నా చేతికి ఇది ఇచ్చి, ఇది రెండింటి విధాలుగా ఉపయోగించుకో నిమ్మి, ఒకటేమో పచ్చడి చేసుకో. మీ ఇంట్లో ఇప్పుడు దంగలు పెడితే దీంతో పచ్చడి చేసేసే వాళ్ళని నెత్తి మీద అక్కడ వీకు ఎవరిని వస్తే నీకు తెలియని వాళ్ళు అని చెప్పి ఇచ్చింది. బాగుంది, చాలా సాలిడ్ ఫుల్ టీక్ వుడ్ అనమాట, చాలా ఇష్టం నాకు. ఈ రోగం చూసినప్పుడల్లా ఆమె చేసే పనులన్నీ గుర్తుకొస్తాయి నాకు, చాలా బాగా బద్ధకం ఎక్కువ అనమాట. ఇట్లా వేసేసుకోవటమే, తెచ్చేసుకొని వేసేసుకోవటం, మళ్ళీ గిన్నెల్లో పెట్టడం, మళ్ళీ ఇక్కడ వేయటం, అన్ని పని కదా అవన్నీ. నేను ఆ పనులన్నీ తగ్గించుకున్నా. ఫస్ట్ జీలకర్రని ఇట్లా నూరేవాళ్ళు కదా, ఇట్లా అందుకని అప్పుడు మన అమ్మోళ్ళు మన నాయనమ్మ వాళ్ళ టైంలో ఇట్లా చేయబట్టి వాళ్ళ యొక్క హ్యాండ్స్ కూడా ఇప్పుడు జిమ్లు గిమ్ములు అన్నీ చేస్తున్నారు. అసలు అప్పుడు జిమ్లే అవసరం, గ్రైండర్ల బదులేము, పత్రాలతో రుబ్బట్టము, పచ్చళ్ళనేమి ఇలా దంచటము, బాడీ చాలా స్ట్రాంగ్ ఉండేది. మా నాయనమ్మ చాలా యాక్టివ్గా ఉండేది, నన్ను అందరూ మా నాయనమ్మనే అంటారు, మా నాయనమ్మ లాంటి మెంటాలిటీ అంటారు నాది కూడా. ఓకేనా, జీలకర్రని మనం ఇట్లా అనుకోవాలి, ఎందుకంటే మళ్ళీ అవి వేసాం అనుకో జీలకర్ర నలగదనమాట, అందుకని ఫస్ట్ జీలకర్రని. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఒక్క విజిలే కదా మనం దోసకాయని మగ్గించింది, అయినా ఎంత వాటర్ వచ్చేసిందో చూసారా. అందుకని ఎప్పుడైనా సరే అసలు వాటర్ వేసుకోకుండా చింతపండు వేసుకోవాలి. తర్వాత చింతపండు వేసుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట. ఈ పచ్చిమిర్చి, జీలకర్ర, చింతపండుని ఇట్లా మెత్తగా మనం అనుకోవాలన్నమాట. మరీ మెత్తగా అనుకోకపోయినా పర్ల, కచ్చ పచ్చ ఉన్నా కూడా బాగుంటాయి ఈ పచ్చళ్ళు. ఎరవటి పచ్చళ్ళు ఏదైనా కూడా మరీ స్మూత్గా అవసరం లేదు, కచ్చ పచ్చగా నూరేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటాయి. నెక్స్ట్ సాల్ట్, సాల్ట్ ఇందాక మనం 1/2 స్పూన్ వేసాం కదా, ఇప్పుడు ఇంకొక 1/2 స్పూన్ సాల్ట్ మనం ఒకవేళ తగ్గితే తర్వాత చూసుకుని వేసుకోవాలి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత అమ్మా ఇట్లా 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 నూరుకోవాలన్నమాట. ఇట్లా నూరుకున్న తర్వాత ఇప్పుడు ఈ యొక్క వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా మనం తీయవసరం, ఇలా వేసేసుకోవటం అన్నీ
అలా ఎడాపడా చేసుకుంటేనే టేస్ట్ అండి. అన్ని ఓకి అవి తీసి ఈ తీసి అవన్నీ చేస్తా అనుకోండి, ఉన్న టేస్ట్ అంతా పోదు. ఇట్లా ఎడాపడా చేస్తేనే కూరలు చాలా టేస్ట్ ఉంటాయి. ఓకే, జీలకర్ర, చింతపండు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, సాల్ట్ అన్నీ అయిపోయినాయి. జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుందాం. కరోనా కదా, కరోనా వైరస్ కొంచెం మనం దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఈ యొక్క వెల్లుల్లిని కొంచెం ఎక్కువ వేసుకోవాలి మనం. మెయిన్ ఇవన్నీ ఇట్లా అనేసుకున్న తర్వాత చిన్న తండ్రి నోట్లోకి నీళ్ళు వస్తున్నాయా నీకు? ఇప్పుడు వేసుకోవాలి దోసకాయ ముక్కలు వేసుకోవాలి, వాటర్ లేకుండా వేసుకోవాలి. నేనేం చేస్తానంటే ఇప్పుడు ఇది నైట్ టైం చేస్తున్నాను ఈ పచ్చడి. ఎప్పుడు మార్నింగ్ టైంలో ఈ పచ్చడి చేస్తే ఈ వాటర్ అనేది చిన్న నేను ఫేస్కా చిన్న వామ్మ పచ్చిమిర్చితో ఉంటుంది ఎట్లా పెట్టుకుంటాను ఫేస్ కాదు. ఇప్పుడు ఏదైనా కూర వండుతాం అనుకో, రసం కానీ పప్పు కానీ సాంబార్ కానీ అట్లాంటి కూరల్లో ఇప్పుడు ఈ దోసకాయ వాటర్ మంచిది కదా, ఈ వాటర్ను కూడా పోసేస్తాను అందులో నేను. ఇంకా ఇప్పుడు అంటే మన నైట్ టైం ఇది ఒక్కటే చేస్తున్నాను కదా, ఇప్పుడు ఇంకా నేను పోయిన అనమాట. జస్ట్ ఇలా ఇలా అనేసుకుంటే సరిపోతుంది. బాగా మెత్తగా అవసరం లేదు. మళ్ళీ ముక్కలు మనం నవ్విలేటప్పుడు ఆ ఫీల్ ఉండాలన్నమాట, నోటికి తగలాలి. వాసన ఇట్లా ఉంది నాకైతే, సూపర్ ఉంది వాసన. అంతే చట్నీ ఇప్పుడు ఫినిషింగ్ టచ్ ఇస్తా దీనికి. అసలు నూరేటప్పుడే నాకు ఇట్లా చెమటలు పడుతున్నాయి. ఇంకా అసలు తినేటప్పుడు ఏ రేంజ్ లో ఎంజాయ్ చేస్తాను చూసుకోండి. నూరేటప్పుడు చూసారా మరి రోల్ కదా చిన్న, అది ఇప్పుడు ఇది ఫైనల్ టచ్. కొత్తిమీర, కొత్తిమీర కూడా మనం సన్నగా కట్ చేసుకోవాలి. బాగుంటది కొత్తిమీర అప్పటికప్పుడు వేసుకుంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది. స్మెల్ కొత్తిమీర స్మెల్ కూడా బాగుంటది కదా, మంచి టేస్ట్ కూడా మంచిది, డైజెషన్ కూడా బాగుంటది. ఓకేనా? ఇప్పుడు మనం ఈ కొత్తిమీరని కలిపే ముందు ఒక పని చేయాలి, జస్ట్ టేస్ట్ చేయాలి అసలు ఉప్పు కారం అన్ని సరిపోయినాయా లేదా. ఇప్పుడు తగ్గితే ఏం చేస్తామని అంటావు కదా, ఉప్పు తగ్గితే ఉప్పు వేస్తాను, కారం తగ్గితే రెండు పచ్చిమిర్చి వేస్తా. పచ్చి అయినా పర్లేదు, అప్పుడు మనం ఉడకబెట్ట అవసరంలో పచ్చి వేసినా పర్లేదు. ఇప్పుడు చూసారా టేస్ట్ చేస్తున్నా ఇట్లా. ఏముందంటే టేస్ట్ చిన్న, పట్టు చిన్న కొంచెం చేయబట్టు చేయబట్టు. ఇప్పుడు తిను నాకు నాకు సూపర్ ఉంది కదా. ఇప్పుడు నెయ్యి నెయ్యి వేసుకోవాలి కదా, నెయ్యి వేసుకుని తింటే ఉండాలి, సూపర్ ఉంటుంది. రైస్లో చాలా బాగుంటుంది చిన్న, మళ్ళీ లేకపోతే తీయగల బాగుండదు. ఇంకా ఇట్లా కలపటమే, దీన్ని నోరుతో కూడా అనవసరం లేదు. జస్ట్ ఇలా 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 కలిపేసుకొని చూసారు అసలు నిమిషంలో చేసి పడేసాను పచ్చడిని. ఇది పైపైన అనాలి, బాగా అనకూడదు ఎందుకంటే దోసకాయ ముక్కలు మళ్ళీ మెత్తగా అయిపోతే టేస్ట్ బాగుండదు. ఇంకా ఇట్లా ముక్కలు ముక్కలు ఉంటేనే బాగుంటుంది. మయా పచ్చడి డన్, చక్కగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకున్న సామరంగా కుమ్ముడే కుమ్ముడు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఒక విషయం చెప్పాలి. మెయిన్ ఫీవర్ వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయనుకో, నూరంతా ఒక రకంగా అయింది కదా చిన్న, టేస్ట్ పోయింది. టేస్ట్ పోద్ది కదా, అప్పుడు కనుక ఈ పచ్చడి వేసుకుంటే నార్మల్ స్టేజ్కి వచ్చేస్తారు. ఇంకా ఇంకా ఒక ముద్ద తినేవాళ్ళు నాలుగు ముద్దలు తింటారనమాట అన్నం. అప్పుడు కొంతమంది తినబుద్ది కాదు కదా మెడిసిన్స్ వల్ల, ఈ పచ్చడి అంత టేస్ట్ చెప్పిస్తూ ఉంటుంది మనకి. సో అందరూ ఈ యొక్క దోసకాయ రోటి పచ్చడిని చేసుకుని ఎంజాయ్ చెయ్యండి. నెక్స్ట్ అదేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ నెక్స్ట్ వీడియో. బాయ్ 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 అండి. తందా చిన్న మళ్ళీ అంట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. దిస్ ఈజ్ దోసకాయ రొచ్చి పచ్చడి డన్ అయిపోయింది. ఓకే బ
పచ్చడైపోయింది. ఇప్పుడు నేను రోలు కడిగే ప్రాసెస్, నెక్స్ట్ ప్రాసెస్ రోలు రోకలు కడుక్కోవాలి. అది వద్దులే. Ha ha ha.